హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో మనం జానపద గిరిజన నృత్యాల గురించి అయితే పూర్తిగా డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇవన్నీ మీరు నోట్ రా నోట్లో రాసి నోట్ క్లాస్ నోట్స్లో కూడా రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జాయిన్ అయినట్లయితే మీకు ఈ వీడియోస్ పీడియోస్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటాయి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అక్కడ క్లారిఫికేషన్ అనేది దొరుకుతుంది టాపిక్లోకి వెళ్దాం జానపద గిరిజన నృత్యాల గురించి చూద్దాం స్టేట్ వైజ్గా చూద్దాం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేద్దాం కూచిపూడి విలాసిని భయాకల్పం దప్పు తప్పెటగులు వీరనటియం దింస లంబాడి ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరుగుతుంది కూచిపూడి విలాసిని భయాకల్పం దప్ప తప్పెటగులు వీరనట్యం దింస లంబాడి ఇవైతే ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ నృత్యాలు తెలంగాణలో వచ్చేసి పేరిని శివతాండవం పేరిని శివతాండవం అయితే మన తెలంగాణలో ఫేమస్ నృత్యం నెక్స్ట్ చూస్తే కర్ణాటక గురించి చూద్దాం కర్ణాటకలో యక్షగానం కర్ణాటకలో యక్షగానం ఫేమస్ మన ఫేమస్ హీరో ఎవరంటే కేజీఎఫ్ హీరో యాష్ యాష్ వైఏఎస్హెచ్ యాష్ ఫేమస్ హీరో కర్ణాటక నుంచే వచ్చాడు కేజీఎఫ్ సినిమాతో ఫేమస్ అయ్యాడు కదా యక్షగానం యాష్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ అయితే తెలిసిన దగ్గర చెప్తూ ఉంటాను కాబట్టి ఈ ట్రిక్స్ మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి లేకుంటే మీరు సొంతంగా కూడా ట్రిక్ చెప్పి పెట్టుకోండి లేకుంటే డైరెక్ట్ గుర్తుంచుకోండి కర్ణాటక యక్షగానం కేరళ వచ్చేసి ఇవి మనకి ఈజీగానే గుర్తుంటాయి కథాకళి మోహినియట్టం తెయ్యం కుడియట్టం తపత్రికై వట్టంతుల్లం తుల్లం ఈ విధంగా అయితే మనకి ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి కేరళ నేమ్స్ కథాకళి మోహిని అట్టం తెయ్యం కుడి అట్టం తపత్రికై వట్టంతుల్లం ఈ విధంగా అయితే పేర్లు ఉంటాయి పేరు చూడగానే ఇది కేరళ అయితే మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు నెక్స్ట్ భరత తమిళనాడు చూద్దాం తమిళనాడు చూస్తే భరతనాట్యం భరతనాట్యం యాక్చువల్గా మనం ఆంధ్రప్రదేశ్ది అనుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్ కాదు భరతనాట్యం తమిళనాడుది నెక్స్ట్ కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది కూచిపూడి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు గమనించాలి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కూచిపూడి కూచిపూడి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు మన తెలుగు ఎన్టీఆర్ సాంగ్ ఉంటుంది కదా కూచిపూడికైనా అని ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ ద్వారా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తమిళనాడుకు వచ్చేసరికి భరతనాట్యం భరతనాట్యం తమిళనాడుకు ఉంటుంది నెక్స్ట్ కూంబి కావడి కరగట్టం కోలాటం ఖర్గాం కోలాటం ఖర్గం భరతనాట్యం కావడి కుంబి ఇవన్నీ తమిళనాడుకు చెందినవి నెక్స్ట్ మహారాష్ట్ర చూస్తే తమాషా లావణి దశావతార్ తమాషా లావణి దశావతార్ మహారాష్ట్రలో ఉంటాయి తమాషా అయితే ప్రీవియస్గా వచ్చింది కాబట్టి మహారాష్ట్ర నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు డ్యాన్సులు డ్యాన్స్ ఫామ్లు మన సౌత్ నుంచి అరగడగా నార్త్ నుంచి అయితే ఎక్కువగా అడుగుతుంటాడు డ్యాన్స్ ఫామ్స్ అయితే నెక్స్ట్ మధ్యప్రదేశ్ గురించి చూస్తే మాట్కీ డ్యాన్స్ లోటా పాండవని మాచా మాట్కీ డ్యాన్స్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మాట్కీ డ్యాన్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి లోట పాండవని మాచ మధ్యప్రదేశ్లో ఫేమస్ డ్యాన్స్ ఫార్మ్స్ నెక్స్ట్ గోవా గోవా వచ్చేసి ఫగ్గి డెక్నీ తరంగమెల్ తోలో ఫగ్గి డెక్నీ తరంగమెల్ తోలో తోలో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫగ్గి అయితే మీరు ఒక విధంగా గుర్తుపెట్టుకోవచ్చు గోవాలో మనకి మందు మందు అయితే చాలా తక్కువ ధరకు అక్కడ కొనుక్కోవచ్చు మనం కాబట్టి ఫగ్గి పెగ్గి పెగ్గు లాగా గుర్తుపెట్టుకోండి పెగ్ పగ్గి పెగ్గి ఈ విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ డెగ్ని తరంగమెల్ తోలో ఈ విధంగా మీకు నచ్చిన కోడ్ అయితే చేసుకోండి నెక్స్ట్ గుజరాత్ గుజరాత్ చూస్తే దాండియా దాండియా మనకు తెలుసు ఆల్రెడీ ఒక సాంగ్లో ఉంటుంది నెక్స్ట్ దాస్ దాస్ అని అనవచ్చు లేకుంటే గ్రాస్ అని రావచ్చు ఏదన్నా కరెక్టే నెక్స్ట్ గార్బా గార్బా లేకుంటే జిడిడి కోడ్ పెట్టుకోండి గార్బా దాస్ దాండియా ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు గుజరాత్ నెక్స్ట్ పంజాబ్ పంజాబ్ చూస్తే బాగ్రా గిద్దా డాఫ్ దమాన్ మాల్యాం బాంగ్రా గిద్దా డాఫ్ దమాన్ బాల్యాం పంజాబ్ ఇంపార్టెంట్ పంజాబీ కూడా ఎక్కువగా అడుగుతుంటాడు నెక్స్ట్ రాజస్థాన్ చూస్తే గుమర్ చక్రి గంగౌరి సౌసిని కాల్బేలియా గోపికాలీల కాయల్ గుమర్ చక్రి గంగౌరి సౌసిని కాల్బేలియా గోపికాలీల కాయల్ ఇవైతే రాజస్థాన్లో ఫేమస్ ఇంపార్టెంట్ నెక్స్ట్ జార్ఖండ్ చూద్దాం జార్ఖండ్ చూస్తే జూహార్ జూహార్ జార్ఖండ్ ఒకటే ఉంటుంది గుర్తుపెట్టుకోండి జాజా లేకుంటే జూజు గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ చూస్తే నౌటంకి రాసలీల కాజ్రీ చప్పేలి కరణ్ కుమవన్ నౌటంకి రాసలీల కాజ్రీ చప్పెలి కరణ్ కుమవన్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ వచ్చేసి చోలియా జగర్లు తాలి జడ్డ చోలియా జగర్లు జడ్డ వచ్చేసి ఉత్తరాఖండ్ నెక్స్ట్ హర్యానా చూస్తే స్వాంగ్ కోరియా గుగ్గా ధమాల్ డఫ్ స్వాంగ్ కోరియా గుగ్గా ధమాల్ డఫ్ అయితే హర్యానా ఫేమస్ నెక్స్ట్ మణిపూర్ తంగ్త తోల్కొలం మహారాస రాయ్ హరోరా రాయ్ హరోరా అనేది లాయ్ హరోరా లాయ్ హరోబా లాయ్ హరోబా అనేది అయితే మణిపూర్లో ఫేమస్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే లయన్ పీకాక్ చలో పోపిర్ చార్దోజం ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి పేర్లు అరుణాచల్ ప్రదేశ్ లయన్ పీకాక్ ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి పక్షుల పేర్లు కదా ఈ రెండు లయన్ పికాక్ అనగానే అరుణాచల్ ప్రదేశ్ మనకు గుర్తు రావాలి చలో పోపిర్ చార్దోజం ఇవి కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకా కొమ్ము నృత్యం నెమలి నృత్యం బోయా నృత్యం ఇక్కడ కూడా నెమలి వచ్చింది మళ్ళీ నెమలి నృత్యం బోయా నృత్యం ఇట్లా కొమ్ము నృత్యం ఏ నృత్యం అన్నా కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంకోటి ఉంది మళ్ళీ చిరా వెదురు నృత్యం అనేది మిజోరంలో ఉంది చిరా వెదురు నృత్యం అనేది మిజోరంలో ఉంది పశ్చిమ బెంగాల్లో వచ్చేసి జాత్రా చౌ కది జాత్రా చౌ కది ఇక్కడ ఒకసారి జాత్ర జాత్రా చౌ కది అనేది అయితే పశ్చిమ బెంగాల్లో ఫేమస్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఓకే ఇంతవరకు ఉన్న మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మేఘాలయ వచ్చేసి వంగలాల వంగలాహు వంగలా లాహు మేఘాలయ వంగలాలాహు అస్సాం వచ్చేసి బీహు అస్సాంలో బీహు ఫేమస్ కాబట్టి బీహు నెక్స్ట్ బీహార్ చౌ బీహార్ చౌ నెక్స్ట్ కాశ్మీర్లో డుమాల్ కాశ్మీర్లో డుమేల్ కాశ్మీర్కి పోతే మన పని డుమాల్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఛత్తీస్గఢ్ నాచరాట్ ఛత్తీస్గఢ్ వచ్చేసి నాచరాట్ నాచరాట్ అయితే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వన్ మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది డ్యాన్స్ ఫామ్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్ నుంచి మనకు అవైలబుల్గా ఉన్న అయితే ట్వంటీ ఫైవ్ స్టేట్స్ గురించి అయితే మనకి ఇంపార్టెంట్ అయితే డిస్కస్ చేశాం కాబట్టి మీరు నోట్స్లో రాసుకుని అయినా ప్రిపేర్ అవ్వండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ